ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్క్ వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది. అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి. ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక ఉంటే అవన్నీ కష్టాలు ఎదుర్కొ డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము. మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా అండి, లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదండి చిన్న చిన్న పిల్లలు అండి, నాకు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలు అండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి.